వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం బాలంపేట్ గుండెపల్లి గోకఫసల్వాద్ తిమ్మారెడ్డిపల్లి పలు గ్రామాల్లో దాదాపు 30,000కు పైగా గొర్రెలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు గొర్రెలకు రోగాలు రావడం జరుగుతోంది. ఈ సందర్భంగా గొర్రెల కాపరులు మాట్లాడుతూ సమయానికి డాక్టర్ రావడం లేదని, గొర్రెలు రోగాల పాలైపోతున్నాయని, ప్రభుత్వ డాక్టర్లు పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ మందులను కొనలేకపోతున్నామని, రోజుకు 1-2 గొర్రెలు చనిపోయి తమకు నష్టం వాటిల్తుందని, దయచేసి ప్రభుత్వ అధికారులు గుర్తించి తమను ఆదుకోవాలని కోరడం జరుగుతోంది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం బాలంపేట గ్రామం. మా గొర్రెలు ఈ గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు పట్టించుకుంటలేరు. రోజు 4-5 గొర్రెలు రోజు చచ్చిపోతున్నాయి. వీడికి 250 గొర్రెల్లో 40 గొర్రె చచ్చిపోయింది. వీడికి 30,000 ఈ మందులు పోసినాము. మందులు పోస్తే ఇట గొర్రెలు కుంటుకం తక్కువైతే లేదు, చనిపోయాడు చనిపోతున్నాయి. ఇక గవర్నమెంట్ డాక్టర్లు అయితే ఎవరు పట్టించుకుంటలేరు. జర సాయం చేస్తారని మేము కోరుతున్నాం. Thank you.